అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిని. 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. ఇప్పుడు శోధించబడ్డారు అనే చోట వాస్తవానికి పరీక్షించబడ్డారు అంటే రంపములతో కోసిన, ఎవరినంటే యెషయా భక్తుడిని రంపములతో కోసి చంపేశారంట చరిత్రలో. చాలామంది రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే ఇన్ని రకాల పరిశోధనలు వచ్చినా సరే వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో దేవుడు పెట్టాడంత. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుకుంటే దేవుడు మనం శోధించిన తర్వాత శుద్ధ సువర్ణంగా మారుతామనం. 1వ అధ్యాయం 6-7 వాక్యాలు చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు. మీరు శోధించబడుతున్నారని బాధపడుతున్నారు కానీ ఇంకెక్కువ సంతోషించండి. ఎందుకంటే శోధించబడిన తర్వాత మీరు ఎలా మారుతున్నారు? సువర్ణంగా. ఇప్పుడు శోధించబడడం అంటే నాశనం అయిపోయింది. మీరు పరీక్షించబడుతున్నారు. ఏదైనా ఒక బంగారు పోస్తువును కొనడానికి వెళ్తాం, దాన్ని పరీక్షిస్తాం, పరీక్షించిన తర్వాత దాని వాల్యూ ఎంతో మనం గుర్తించగలుగుతాం. ఏదైనా ఒక ఇల్లు కొనడానికి వెళ్ళాం, ఆ ఇల్లును కొనేటప్పుడు పరీక్షిస్తామా పరీక్షించకుండా కొంటామా చెప్పండి? పరీక్షిస్తాం. ఏదైనా ఒక ఆవునో లేదంటే గేదెనో లేదంటే ఏదైనా వాహనాన్ని కొనడానికి వెళ్ళాం, ఊరకనే కళ్ళు మూసుకుని డబ్బులు ఇచ్చి వచ్చేస్తాం మనం? కొంటాం. కొనే ముందు ఆలోచించి పరీక్షించి ఒకవేళ ఆ పరీక్షలో మనం అనుకున్నవన్నీ కూడా దాటుకుని వెళ్తే అప్పుడు దీనికి పర్లేదండి ఇంత రేటు పెట్టచ్చు అంటండి. మన విశ్వాసం కూడా కొన్నిసార్లు పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో భాగంగా వ్యాధులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆకలి కొరతలు రావచ్చు, ఆహారాలు ఏమి రావచ్చు, ఏదైనా అవన్నీ కూడా మన మీద పరీక్షగా పంపించబడుతున్నప్పుడు వాటిని దాటుకొని ముందుకు వెళ్తే ఒకరోజు మన విశ్వాసం ఏంటో దేవుడే గుర్తిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో 35వ వాక్యం చదవండి. 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా ఎడబాపున ఇందును గురించి వ్రాయబడింది ఏమంటే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. ఏదొచ్చినా సరే మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నిలబడుతున్నామా, అలా అయితే అన్నింటిలో మనకు విజయము కలుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. సో దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏ విధంగా పరిశోధన నిలబడుతున్నాం. దేవుడు కొన్నిసార్లు మనకు అనేక విషయాలు ఇచ్చి పరిశోధిస్తుంటాడు. మీకు తెలుసా, ఆరోగ్యం ఇస్తాడు మీకు, అదొక పరిశోధన. ఆరోగ్యం లేనప్పుడు దేవా 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 అని ప్రార్థన చేసిన వాళ్ళు ఆరోగ్యం వచ్చిన తర్వాత అలాగే లోబడుతున్నారా లేదని అదొక పరిశోధన. ఏమీ లేనప్పుడు ప్రభువా ఇవి 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 అని అడుగుతాం. దేవుడు ఇస్తాడు ఎందుకు అంటే ఆయన ఇచ్చి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు ఇచ్చి పరిశోధిస్తాడు, ఇవ్వకుండా పరిశోధించేది కొన్నిసార్లు, ఇచ్చి పరిశోధించేది కొన్నిసార్లు. సామెత గ్రంథం 27వ అధ్యాయం 21వ వాక్యం కీర్తి చేత ధనము చేత దేవుడు మనిషిని పరిశోధిస్తాడన్న వాక్యం. 27వ అధ్యాయం 21వ వాక్యం మోస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. అది అంటే ఇప్పుడు దేవుని వాక్యం రాయబడింది, మనిషిని ఎలా పరిశోధించవచ్చు? కీర్తి చేత, తాను పొందిన గొప్పతనం చేత, తాను పొందిన ఖ్యాతి చేత కూడా కొన్నిసార్లు మనుషులను పరిశోధించవచ్చు అండి. మనిషి కొంచెం హెచ్చించబడిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు, మనిషి కొంచెం కీర్తి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా దేవుడు గమనిస్తుంటాడు. అయితే దేవుడు ఏం పరిశోధిస్తాడు అంటే మన హృదయాన్ని ఆయన బాగా పరిశోధిస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యం
దేవుడు మన హృదయములను పరిశోధిస్తాడు. మన హృదయం ప్రభు ఎదుట ఎలా ఉన్నది అనేది మన హృదయాన్ని పరిశోధిస్తాడు. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నన్ను పరిశోధించు. ఎప్పుడైనా ప్రార్థన చేసాం మనం? బైబిల్లో కొంతమంది అలా అడిగారు, నన్ను పరిశోధించు అని. 139వ కీర్తన చివరి వచనం చూడండి. 139వ కీర్తన చివరి మాట, నన్ను పరీక్షించి నా ఆలోచన ఏంటో తెలుసుకో ప్రభువా. ఆ తర్వాత 26వ కీర్తన 2వ వచనం, 26వ కీర్తన 2వ వచనం, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. చూడండి, దావీదే ఎంత మంచి ప్రార్థన. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను, నన్ను పరీక్షించు ప్రభువా, నన్ను ఎగ్జామిన్ చేయి, నన్ను టెస్ట్ చేయి, నన్ను పరిశోధించాను. ఎప్పుడైనా ప్రార్థన చేస్తా వదిలేండి, ఆ పరిశోధన వస్తే మళ్ళీ కష్టాలు మనం ఎక్కడ తట్టుకుంటాం. ఆగూరు అనే భక్తుడు కూడా తను తాను పరీక్షించమని అడిగాడు. 30 సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యం, పేదరికమునైనను, 38 అండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి, ఎవరంటానేమో లేక బీదనే దొంగిలించి దేవుని నామాన్ని దూషిస్తానేమో. ఎంత మంచి పరిశోధన అండి ఇది. ఎక్కువద్దు తక్కువద్దు సమానంగా ఇవి నాకు సరిపోయినంత ఇవి. అసలు ఇలాంటి పరిశోధనలు మనం ఎందుకు అడగం? నన్ను పరీక్షించు ప్రభు, నా విశ్వాసాన్ని పరీక్షించు. పరీక్షకు గురి అయితేనే, పరిశోధనకు గురి అయితేనే జీవితంలో మేలు. అయితే ఒక మాట అడుగుతున్న, దేవుడు మనల్ని పరిశోధించడం మనకు మేలా కీడా? అమ్మా చెప్పండి, మేలా కీడా? కోవిడ్ టైంలో అందరికీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, పరీక్షలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఎవరైనా వే బ్యాచ్ అంటే కోవిడ్ బ్యాచ్ అంటున్నారు ఈ రోజుల్లో. ఇంటర్మీడియట్లు దాటేశారు, డిగ్రీలు దాటేశారు, 10th క్లాసులు దాటేశారు. సరేలేండి, 1 నుండి 9వ తరగతి వరకు పెద్ద ఏమి ఉండదు అనుకోండి, అన్ని క్లాసులు దాటేశారు. మరి అలా దాటేసి వచ్చిన వాళ్ళకి, కష్టపడి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వచ్చిన వాడికి తేడా కనబడుతుందా కనబడలేదా? కనబడుతుందా కనబడలేదా? అంటే పరీక్ష రాసిన వాడికి ఒకలా ఉంది, పరీక్షనే లేకుండా ఓరకనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోయిన వాడి పరిస్థితి ఒకలా ఉంది. ఇప్పుడు ఈ ప్రకారం ఆలోచిస్తే దేవుడు మనల్ని పరీక్షించడం మనకు మేలా లాభమా? సరే, మేలా కీడా? యోబు గ్రంథం ఒకటి రాయబడింది. చూడు, యోబు గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, 13వ అధ్యాయం 9వ వాక్యం, ఆయన మిమ్మల్ని శోధించుట మీకు క్షేమమా? ఆయన నిన్ను శోధించుట నీకు క్షేమమా? లేక లేక కడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? చూసారు, దేవుని వాక్యాలు మనం చూస్తే, దేవుడు మిమ్మల్ని శోధించుట మీకు క్షేమమా, లేక ఒక నరులు మోసం చేయనట్లు మీరు ఆయన మోసం చేస్తారా? అంటే దేవుడు మనల్ని పరీక్షించకపోతే మనం మనుషుల్లాగే దేవుడు మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తే మనం ఆయన్ని మోసం చేయలేం, ఈవెన్ ఆయన కూడా మనల్ని మోసం చేయడు. ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్, ఎవరు వర్తి, ఎవరు అనవర్తి, ఎవరు అర్హత సాధించిన వాళ్ళు, ఎవరు అనర్హులు అనేది ఏమాత్రం అరమరిక లేకుండానే దేవుడు బాహాటంగా అందరికీ రివీల్ చేస్తాడు. కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షించబడాలి, కొన్నిసార్లు మన భక్తి పరీక్షించబడాలి, కొన్నిసార్లు మన నీతి ఏంటో పరీక్షించబడాలి. అలా పరీక్షించడం మనకు మేలే.